એમાં બોલે પાઈક કાંઈક બોલે મેં సార్ రండి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా డిఎన్బిహెచ్ఓ వారికి కోవిడ్ ఏ విధంగా కట్టడియ్యాలని రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా జిల్లా అధికారులకు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి హైదరాబాద్ రాష్ట్రంలో ఏ రకంగా ఉందో మాకు తెలియదు, కానీ జగిత్యాల జిల్లాలో మాత్రం రోజు రోజుకు ఈ కరోనా ప్రభవిస్తూనే ఉంది. దాన్ని కట్టడం చేయడం మరి స్థానిక అధికారులకు ప్రభుత్వానికి చేతగాంతనని నిరసనగా పేర్కొంటూ ఉన్నాం. మరి అధికారులు కూడా తప్పు కాదు ఒక రకంగా, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి సఫిషియెంట్ ఫండ్ ఇచ్చినట్టయితే, పీపీఈ కిట్లు ఇచ్చినట్టయితే, మరి తప్పకుండా వారి యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించేటువంటి వారు మరి ప్రభుత్వ ఉద్యోగులు చెప్ప తప్పదు. ఓదికు స్థానిక గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిండు, ఒక ఉత్తరం రాసిండు ఐసోలేషన్ కేంద్రం కూడా జగిత్యాల జిల్లాలో కావాలని చెప్పి జేఎన్టీయులో ఇచ్చిన సందర్భంగా సంతోషపడ్డాం. కానీ అక్కడికి వెళ్ళినట్టు చూసినట్టయితే కనీసం పట్టమని 10 మంది 20 మంది కూడా లేని సందర్భాన్ని, అంటే ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. అంటే వారికి సఫిషియెంట్ స్టాఫ్ లేక, పీపీఈ కిట్లు లేక అనేక మంది మరి ఈ రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా గౌరవనీయులు కలవకున్న చంద్రశేఖర్ రావు గారు కళ్ళు తెరిచి ఏ విధంగా అయితే నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేవు, కానీ కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తుంది. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలు, 3 విజయవర్గంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజల యొక్క కరోనా వైరస్తోని తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న సందర్భంలో ఈరోజు మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ కరోనా వైరస్తోని తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన తర్వాత ఇప్పుడు ఆగస్టు 17వ తారీఖు ఇప్పటి వరకు ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించిన కోవిడ్కి సంబంధించిన విషయంలో కూడా మరి ఏ మండలాల్లో కూడా ఎంతమంది కోవిడ్ పేషెంట్లు పరీక్ష కోసం ఆ ప్రాంతంలో ప్రాథమిక హాస్పిటల్స్ కానీ ఆ నిజరుగులో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎంతమంది టెస్ట్కి వస్తున్నారో, ఎంతమందికి టెస్ట్ చేస్తున్నారో విషయంలో కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా డిఎండిహెచ్ఓ గారు కానీ ఎంతమందికి ఈ పీపీ కిట్ల ద్వారా పరీక్షలు చేయాలనే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సపోర్ట్ దొరకలేదు. ఈరోజు మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి డిస్టిక్ కలెక్టర్ గారిని డిస్టిక్ డిమాండ్ వచ్చే గారిని స్వయంగా వచ్చి వినతి పత్రం ఇస్తామంటే నిన్న మేము ప్రెస్కి చెప్పడం జరిగింది. ఈరోజు ఆగమేఘాల మీద మంత్రి ఈశ్వర్ గారు రివ్యూ పెట్టినారట, సంతోషం రివ్యూ పెడితే. మేము ఒకటే అడిగేది, ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎంతమంది ఇప్పటివరకు కోవిడ్ నిర్ధారణ చేయబడ్డారు, ఎంతమంది ఐసోలేషన్ ద్వారా క్వారంటైన్ ద్వారా ఎంతమందికి చికిత్స అందజేయబడ్డది, ఇప్పటివరకు ఎంతమందికి కరోనా పాజిటివ్తో చనిపోయినటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ కానీ డిఎండిహెచ్ఓ కానీ పత్రికలకు ఆ ఒక ఇంతమంది చనిపోయిన విషయాన్ని కూడా చెప్పలేనటువంటి దుస్థితి ఈ జిల్లాలో ఉన్నది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు ఈ యొక్క మంత్రి జిల్లాలో ప్రాతినిధ్యం చేస్తున్నాడు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాం. ఈ కరోనా వైరస్తోని ప్రజలు తీరు అల్లారిపోతున్న పరిస్థితుల్లో పట ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ,
మెట్టిపల్లి కొరుట్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎంతమంది కరోనా కోవిడ్ కోసం నిర్ధారణ పరీక్ష కోసం వస్తే అంతమందిని ఆ రోజు పరీక్ష చేయాలి చేయాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాము మంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఉదాహరణకు ధర్మపురి లోపు 100 మంది పరీక్ష కోసం వచ్చి లైన్లో నిలబడ్డారండి అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ గాని ల్యాబ్ టెక్నీషియన్ గాని 30 మందికి చేయబడినటువంటి పరీక్షలు చేయబడినటువంటి ఆ ఎక్విప్మెంటే అందుబాటులో ఉన్నది మిగతా 70 మంది చేసుకోవడానికి అందుబాటులో ఎక్విప్మెంట్ లేదు ఆ ఒక ధర్మపురి హాస్పిటల్స్ లోపల మేము ఆ మెడికల్ ఆఫీసర్స్ ని అడిగాం మరి 100 మంది వచ్చిండు 100 మందిలో 70 మంది మీరు వాపసు పంపిస్తుండు 30 మందికి నిర్ధారణ చేసిండు మరి 70 మంది ఈ 70 మంది ఎంత మందిని కలుస్తారు బయటికి వెళ్లి వాళ్ళు దయచేసి మీరు ఒక మంత్రి ప్రాతినిధ్యం చేసినటువంటి ఉద్యోగవర్గం లోపల ధర్మపురి గాని జైతాలి గాని కోరుట్ల గాని మెట్టిపల్లి గాని కొడిపల్లి గాని మల్లాలి గాని మేడిపల్లి గాని 18 మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు కరోనా గురించి ఇక్కడ ఏ హాస్పిటల్కు డాక్టర్లు అందుబాటులో టెస్టింగ్ కోసం పెడతారో మొత్తం మందిని పరీక్ష చేసి ఒకవేళ పాజిటివ్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టయితే వాళ్ళని క్వారంటైన్ చేయాలి క్వారంటైన్ చేయాలంటే హోమ్ క్వారంటైన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే హోమ్ క్వారంటైన్ చేస్తే ఆ కుటుంబంలో ఈ ధర్మ జైతాల జిల్లాలో సుమారు 80% మంది రైతు ఆధారిత ప్రాంతాలు బయట దేశాలు బతుకుతూ కోసం ఉన్నటువంటి వారు వారు 4-5 రూములు ఉన్నటువంటి ఇల్లు కాదు ఒక రూమ్ బెడ్రూమ్ ఉంటుంది ఒక హాల్ ఉంటుంది సపోజ్ నీకు నాకు ఒక 2 రూములు ఉన్నాయి నా కరోనా పాజిటివ్ వచ్చిందండి నేను నేను ఇంటికి పోతా నా భార్య నా ఇద్దరు పిల్లలు నా తల్లిదండ్రులు కూడా ఆ వైరస్ చోటేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హోమ్ క్వారంటైన్ అనే నిబంధనని హోమ్ క్వారంటైన్ పెట్టొద్దండి ప్రత్యేకమైన క్వారంటైన్ సదుపాయము జిల్లా కలెక్టర్ గారు డిఎంఎన్హెచ్ఓ గారు ఏర్పాటు చేయాలి మంత్రి చొరవ తీసుకోవాలి ధర్మపురంలో క్వారంటైన్ ఏర్పాటు చేయాలి అక్కడ హరిత హోటల్ ఉంది జూనియర్ కళాశాల ఉంది టీటీడీ గెస్ట్ హౌస్ ఉంది అక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేయాలి జగిత్యాల జేఎన్టి కళాశాల కానీ పులాస కానీ ఏదో నామమాత్రం మేము క్వారంటైన్ ఏర్పాటు చేసినామని కాదు అక్కడ క్వారంటైన్లో ఉన్నటువంటి కరోనా పాజిటివ్ ఎవరైతే వ్యాధిగ్రస్తున్నారో వాళ్ళకి అన్ని టెస్టింగ్ చేయాలి మెడికల్ పరంగా అన్ని ప్రికాషన్స్ ఫాలో కావాలి ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే ఆక్సిజన్ కూడా అందుబాటులో తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు ఉన్న విషయాన్ని గుర్తు చేయడానికే ఈరోజు మేము డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్కి వచ్చాం ఎవరు కూడా ఆఫీసులు లేరు అందుబాటులో ఉన్న వాళ్లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కరోనా వైరస్తో ధర్మపురం నిజవర్గం కానీ జైతాల నిజవర్గం కానీ కోరుట్ల నిజవర్గం కానీ చొప్పుదండి నిజవర్గం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఏ నిజవర్గంలో ఆ నిజవర్గంలో కారణం వెంటనే క్వారంటైన్ ఏర్పాటు చేయాలి వాళ్ళకు వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలి ఆక్సిజన్స్ ఏర్పాటు చేయాలి వాళ్ళకు అన్ని విధాల భోజన సౌకర్యం వసతి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారిని మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాము దయచేసి మార్చిలో జరిగిన వైరస్ ఇది ఆగస్టు సుమారు 4 నెలల తర్వాత ఈ రోజు రివ్యూలు పెట్టడం వల్ల పరిష్కారం కాదు దయచేసి మంత్రి గారికి మేము మనవి చేస్తున్నాము కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాము తక్షణమే ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్ ఏర్పాటు చేయాలి వైద్య సదుపాయం వైద్యుల యొక్క వాళ్ళ సారథ్యంలో పట్ట ఏదైతే మండలం ప్రతి మండలం మెడికల్ అండ్ ప్రాథమిక ఆరోగ్య డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్ను మెడికల్ స్టాఫ్ను అదే ఆశా వర్కర్స్ను వాళ్ళ ప్రత్యేకమైనటువంటి జీత భత్యాలు ఇచ్చి పీపీ కిట్స్ ఇచ్చి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఈ జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది దయచేసి ఎక్కడ కూడా అశ్రద్ధ చేయొద్దు ఈ కరోనా వైరస్ రోజు విజృంభిస్తుంది దయవుంచి మేము జిల్లా కలెక్టర్ గారు మరొక్కసారి మనవి చేస్తున్నాం ఇంత పెద్ద వైరస్ లోపల మీరు ఆశామాషాగా ఏదో జేఎన్టీ కళాశాల ఏర్పాటు చేసినాము మేము అక్కడ తరలిస్తున్నామంటే కాదండి దయచేసి ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం లోపల క్వారంటైన్ తక్షణమే ఏర్పాటు చేయాలి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలి ఆక్సిజన్స్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి అన్ని విధాలు కూడా భోజన స్వస్థత కూడా ఏర్పాటు చేయాలి అనుకోకుంటే వీళ్ళకి ఏదో బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి ఇంకా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి హైదరాబాద్ ఉన్నట్టు గాంధీ హాస్పిటల్ చేస్తారా కిమ్స్ హాస్పిటల్ చేస్తారా లేకపోతే ఆ కింగ్కోటి హాస్పిటల్ చేస్తారా అనుసంధానం చేసి ఇక్కడ చొరవ తీసుకోవాలని చెప్పి మంత్రి ఈశ్వర్ గారిని సాంఘిక సంక్షేమ మంత్రి గారిని ఈ పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మెడికల్ ఎయిడ్ ఈటల రాజేందర్ గారిని కేటీఆర్ గారిని అదేవిధంగా గంగుల కమలాకర్ గారు కోరుతున్నాం మీరు ఈ వైరస్ ఇంత విపరీతమైన పరిస్థితుల్లో పట మీరు ఎక్కడ కూడా చూడండి మీ గుండె మీద చేసుకొని చెప్పండి మే నియోజకవర్గంలో కూడా క్వారంటైన్ ఉండదా మరి ఈరోజు ఇంత విపత్తు పరిస్థితుల్లో పట తక్షణమే క్వారంటైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం